ఈ రోజు కోటగిరి మండలంలోని పోతంగల్ విలేజ్ లో బీజేపీ ఆధ్వర్యంలో పోతంగల్ బంద్ పిలుపు మేరకు బంద్ పాటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రోజొక్క దగ్గర రోజొక్క రకంగా నిరసన కార్యక్రమాలు చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇక్కడైనా నువ్వు మేలుకొని ఆ పీడీ యాక్ట్ని వెంటనే తొలగించాలా. చాలామంది నవ్వుతున్నారు. పీడీ యాక్ట్ ఒక బేస్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ను తప్పి నీ ప్రభుత్వాన్ని అంత ఉపయోగించి ఒకటే రోజు రాత్రి పీడీ యాక్ట్ చట్టం చేయడం అనేది సిగ్గుచేటు. అందరు గమనిస్తున్నారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఒక మున్నావారు ఫారూక్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో వాడికి 16 రాష్ట్రాలలో వాడి షోని రద్దు చేసారు. అట్లాంటి రద్దు చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నీ లిక్కర్ మాఫియా ఏదైతే నీ కుటుంబం మీద ఏదైతే ఆరోపణ వచ్చిందో అది సైడ్ ట్రాప్ కోసమే నువ్వు వారి పైన రాజా సింగ్ పైన ఒక ప్లాన్ చేసి ఉన్నవారిని తీసుకొచ్చి పీడియాక్ట్ చట్టం చేసి లోపలేసినావు. దగ్గరలో ఉన్నది నీకు కూడా పీడియాక్ట్, నీకు ఇంకొక కేసు చేసి లోపలేసేది. ఖబర్దార్ బిడ్డ, రాజా సింగ్ హిందూ ధర్మం కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహారం చేసినావు. అది హిందువులందరికీ కూడా వర్తించింది. నువ్వు పీడియాక్ట్ ఏదైతే చట్టం చేసినావు, మేము ఒకటే చెప్తున్నాము, ఎంతనే ఇక్కడైనా తొలగించి ఆ పీడియాక్ట్ని తొలగించి నువ్వు కనుక వేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఎన్ని రకాల హిందూ సమాజం ఈరోజు ఎక్కడో హైదరాబాద్లో ఉండే రాజా సింగ్ విషయంలో 250 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ పోతంగల్ గ్రామంలో హిందూ ఐక్య వేదిక ఏర్పాటు చేసి మొత్తం స్వచ్ఛందంగా ఇక్కడ పోతంగల్ మొత్తం బంద్ కాల్ చేసింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక షాప్ తెరవకుంటుంది. కారణం ఏంది? నువ్వు అక్రమంగా అన్యాయంగా రాజా సింగ్ మీద పీడీ యాక్టివేట్ లోపడేసినప్పుడు అదే ఒక బాధకతో ఇక్కడ ఉన్న సమాజం అంతా కూడా రాజా సింగ్ గారి విషయంలో స్వచ్ఛందంగా బయటకు వచ్చి బంద్ చేసి నువ్వు మేలుకొని ఆ పీడీ యాక్ట్ చట్టం వెంటనే తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్.